నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం. ఫ్రెండ్స్, జీవితంలో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలలో ఒకటి మన లైఫ్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ పెళ్ళి అనేది జీవితంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. మీకు నచ్చకపోయినా, మీ పేరెంట్స్కి నచ్చారనో, లేక బయట వారందరూ మంచివారని చెప్తున్నారనో గుడ్డిగా వెళ్ళిపోకండి. ఎందుకంటే వన్స్ పెళ్ళైపోయినాక మిగిలేది మీరు, మీ లైఫ్ పార్ట్నర్ అంతే. అప్పటి వరకు ఉన్న పేరెంట్స్, బయట వారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరు ఉండరు. కాబట్టి డెసిషన్ అనేది తీసుకునే పోయే ముందు ఒక్కసారి వీటి గురించి ఆలోచించండి. ముందుగా మీరు ఈ మ్యారేజ్కి సిద్ధంగా ఉన్నారా లేదా, మెంటల్గా స్టేబుల్గా ఉన్నారా లేదా అనేది తెలుసుకోండి. ఎందుకంటే సింగిల్గా ఉన్నప్పటి లైఫ్ కన్నా మ్యారేజ్లో చాలా చేంజెస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోండి, సిద్ధంగా ఉన్నాను అనుకుంటేనే ముందుకెళ్ళండి. కెరీర్ పరంగా, ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అని అనిపిస్తేనే సిద్ధపడండి. ఎందుకంటే డబ్బు అనేది జీవితంలో చాలా అవసరం, చాలా ఇంపార్టెంట్ కూడా. ఎక్కువ శాతం పార్ట్నర్స్ మధ్య ఫైనాన్షియల్కి సంబంధించిన గొడవలే వస్తున్నాయట. కాబట్టి మీరు కెరియర్లో స్ట్రాంగ్గా ఉన్నాను అనుకుంటేనే పెళ్ళికి సిద్ధపడండి. ముందు మీరు చేసుకోబోయే పార్ట్నర్ గురించి కంప్లీట్గా తెలుసుకోండి. మీరు అతనితో ఖచ్చితంగా, అతను లేక ఆమెతో ఖచ్చితంగా ఉండగలను అనే నమ్మకం మీకు కలిగితేనే పెళ్ళికి సిద్ధపడండి. ముందు మీ ఇష్టంతోనే పెళ్ళి చేసుకోండి. పేరెంట్స్ చెప్పారనో, ఇంకెవరికో నచ్చారనో, బాగున్నారనో సిద్ధపడిపోకండి. ఎందుకంటే ఇది మీ లైఫ్, ఈ డెసిషన్ మీదే మీ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి డెసిషన్ అనేది చాలా జాగ్రత్తగా తీసుకోండి. అన్నిటికన్నా ముందు మీ అంతరాత్మ ఏం చెప్తుందో దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. అప్పుడే మీ లైఫ్, మీ పార్ట్నర్ లైఫ్ సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.